ఆపత తీరేదాకా అట్ట అంటున్నాం. ఆ తర్వాత నువ్వెవరువా నాకు తెలియదు అంటున్నాం. అలా ఉండకూడదంట, అలా ఉండకూడదని ఏసై మాట చెప్తున్నాడు. దావీదు అట్ట అంటలా, ఆయన నాకుడు పార్శ్వమును ఉన్నాడు, అందుకని నేను ఆయనతో ఉన్నాను, నేను ఆయనను చూస్తున్నాను, నేను ఆయనతో ఉన్నాను కనుక ఎన్నడూ కదల్చబడను. అంటే హృదయం గలిబిలి అవ్వదు, కలవరం ఉండదు, నా కుటుంబంలో కలవరం ఉండదు, నా బిడ్డల్లో కలవరం రాదు, నాకు ఏ అన్యాయం జరగదు అని ధైర్యంగా చెబుతున్నాడు దావీదు. అలా మనం కూడా ఆయన పాదాల దగ్గర కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇరుకులు వచ్చినా భయపడకూడదని వాక్యం సెలవిస్తాం. ఎంత లోతైన మాటలు వింటున్నామో వాక్యానుసారంగా నడవాలని ఆశిస్తూ ఉన్నా నేను. ఈనాడు పిల్లలు ఆలయానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, తర్వాత వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట, భాష, తీరు మార్పు లేదని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. అందుకని భాష మారాలి. ప్రార్థనకు వస్తున్నా నీకు, యేసును కలిగి జీవిస్తున్నా నీవు, నీ భాషకు మార్పు రావాలి, నీ మాటకు మార్పు రావాలి, నీ తీరు మారాలి, నీ మనస్సు మారాలి. ప్రియమైన పిల్లలారా, ఎంతమంది మార్పు లేకుండా జీవిస్తున్నారు. భర్త మీద తిరుగుబాటు, అత్త మీద తిరుగుబాటు, కోడల మీద తిరుగుబాటు, ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు, ఎక్కడ చూసినా అసమాధానమే. మరలా గుడే మళ్ళీ మామూలే. ఇలాగ ఉంటే మనం యేసుని కలిగిన వారమా అని చెప్తే ఎవరు నమ్మరు. మనల్ని చూసి ఎవరు నమ్మరు, మనల్ని చూసి ఎవరు యేసయ్యని స్తుతించరు. అలాగని నేను అంటున్నా, నీ ఆత్మ వాక్యం వింటున్నా నీవు, ఎంతమంది కడ్డున్నావో, ఎంతమందికి మార్పు లేకుండా చేస్తున్నావో. ప్రియమైన సహోదరుడా సహోదరి, గమనించాలి, మనము ఎవరికైనా మార్పు లేకుండా చేస్తున్నామేమో, మనం ఎవరికైనా మాధురి చూపట్లేదేమో, మనలో మాధురి లేదేమో. నీ వలన నా వలన అనేక మంది యేసయ్యతో రారేమో, యేసును కలిగిన వారు కారేమో. నిన్ను బట్టి నన్ను బట్టి అలాగుంటే వాళ్ళందరూ లెక్క మనం అప్పగించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పగించాలి, లెక్క అప్పగించాలి. లెక్క అప్పగించాలంటే చిన్ని మాట కాదది. ఒక జీవము గల దేవుడి నోట ఆ మాట పలికాడు అంటే భయంకరమైన దినము రాబోతుంది. భయంకరమైన దినము నీ ముందుకు రాబోతుంది. ప్రియమైన పిల్లలారా, ఆ భయంకరమైన దినము నీ ముందుకు వస్తే యేసయ్య నీ లెక్క అడుగుపోతున్నాడు. నీ వలన ఎంతమంది నశించిపోయారు, నీ వలన ఎంతమంది ఆలయానికి రావట్లేదు, వాక్యం వింటలేదు. గమనించి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నా. మళ్ళా తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ప్రభు సన్నిధికి తోడుకురండి. అప్పుడే మీకు మార్గము దొరుకుతుంది. దేవుడు అంటున్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పాడు. ఈ మార్గములో ఉన్న వారికే జీవము. ఇప్పుడు వరకు చెప్పిన మార్గములో ఎవరున్నారో ఆ మార్గములో ఉన్నవారికే జీవము దొరుకును. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, కావున నా హృదయము ఉల్లసించెను, కావున నా హృదయము ఉల్లసించెను. ఎంత గొప్ప మాట దావీదు హృదయం అంట. ఉల్లాసంతో నిండిపోయాడట. కుడి పార్శ్వ
నా ప్రభువుని నేను చూస్తున్నా, నా ఎదుటే ఉన్నాడు నా ప్రభువు. మనందరం ఆయన పాదాల దగ్గర చూస్తున్నామా? మనందరము ఆయన మాట వింటున్నామా అని ప్రశ్న వేసుకోండి. ప్రశ్న వేసుకోండి. ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. మీ ఎదుటున్నాడా? మీ నోట ఉన్నాడా? మీ నోట బూతులు, మీ కన్ను ఎదుట సీరియలు, నాటికలు, జోకులు, సరసాలు, ఇవన్నీ మీ కళ్ళల్లో ఉన్నాయి. మీ నోటిలో బూతులు ఉన్నాయి. ఏసయ్యా నీ కుటి పార్శ్వం ఉండాడా? అసహ్యము. ఒకరి మాట ఒకరు పడంటే గిట్టదు, ఒకరి నీడంటే గిట్టదు, ఒకరి మాట అంటే అసహ్యం. ఇలాగుంటే దేవుని కృప మనతో ఉంటుందా? ఏసయ్యతో నువ్వు ఉన్నావా? ఏసయ్య ఉన్నాడు, మానవులతో ఉన్నాడు, మనిషిగా వచ్చాడు, రక్తము కార్చాడు, సిలువ మీద, గొల్గొతా శిఖరం మీద రక్తము పాయలై ఏరులై పారిందట. ఇంత రక్తం పోయినా ఇంత జడవలేదు మన ఏసయ్య. ఇంచి అంత మాట కూడా మాట్లాడలేదు. నోరు తెరవల, మారు పలకల అంటున్నాడు. అందుకని చెట్టుకి, బొమ్మకి, పుట్టకి, రాయికి మొక్కుతున్నా, నీవు కూడా జీవము గల దేవుణ్ణి మొక్కాలని వాక్యం సెలవిస్తుంది. వాక్యం సెలవిస్తుంది. యేసు అతరాచో దేవో కర్త చాయాడి మరి యేసు రేవాతి సామ్లయడి. యేసు అతరాచో దేవో కర్త చాయాడి మరి యేసు రేవాతి సామ్లయడి. బొమ్మను దోకుని మా బాటను దోకుని, బొమ్మను దోకుని మా బాటను దోకుని, మరి యేసు రేవాతి సామ్లయడి, మరి యేసు రేవాతి సామ్లయడి. యేసు అతరాచో దేవు కర్త చాయాడి మరి యేసు రేవాతి సామ్లయడి. బొమ్మకు మొక్కను నేను, రాయికి మొక్కను. బొమ్మకు మొక్కను నేను, రాయికి మొక్కను. మరి యేసునే నేను నమ్ముచున్నాను, మరి యేసునే నేను నమ్ముచున్నాను. యేసు అతరాచో దేవు కర్త చాయాడి మరి యేసు రేవాతి సామ్లయడి. దేవునికి స్తోత్రం. ఆ భాష, ఆ మాట, ఆ తీరు ఎలా ఉన్నా ఆ మాటకు అర్థం యేసు అంత మంచి దేవుడు లేడని చెప్తున్నారు వాళ్ళు. యేసు అంత మంచి దేవుడు లేడు. బొమ్మకు మొక్కను, రాయికు మొక్కను, చెట్టుకు మొక్కను, పుట్టకు మొక్కను, ఆ యేసునే నమ్ముతా అంటున్నారు. నానా విధమైన భాషల్లో భూలోకంలో మాట్లాడినా, నానా విధాల కులాలు గోత్రాలు చెప్పుకొని బ్రతికినా యేసయ్య అంటున్నాడు కదా, మతము కాదు, మతము కాదు, నేను మార్గమును అన్నాడు. మీరంటున్నారు, తెలియని వాళ్ళు అంటున్నారు కదా, యేసయ్య మతం, క్రైస్తవుల మతం, మాదిగోళ్ళ మతం, మాలోళ్ళ మతం, ఇంకా చెప్పాలంటే ప్రార్థనోళ్ళ మతం, ఇలాగా చెప్తున్నారు. మతము కాదు ఇది. యేసయ్యే చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఎంత గొప్ప దేవుడు! ఇలాగ చెప్తా ఉన్న దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నావేమో, వ్యర్థముగా వ్యర్థముగా ఆరాధిస్తే సమయం అంతా వ్యర్థమైపోతుంది, నీ వయసు అంతా అయిపోతుంది, ఓపికంతా అయిపోతుంది,
ఏదో నీ ఇష్టం వచ్చిన ఆరాధన చేస్తున్నావు, నీకు తోచినట్టుగా అనుసరిస్తున్నావు, నీవు ఏసైకి భయపడతలా. నీ ఇష్టం వచ్చిన ఆరాధన చేస్తే నీ ఆరాధనలో దేవుడు లేడు. నీకు తోచినట్టుగా నడిస్తే నువ్వు నీ నడకలోకి ఏసై రాడు. ఆయన అన్నాడు కదా, జీవమును నేనే, మార్గమును నేనే అన్నాడు. జీవ మార్గములు నడుచుచున్న నీకు ఏసై రాజ్యం దొరుకుతుంది. జీవ మార్గములో ఉన్న నీకు నిత్య రాజ్యము నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆయన అంటున్నాడు ఖచ్చితంగా మనం నమ్మి విశ్వసించాలి. మరి ఇంకేమంటున్నాడంటే, అపొస్తల కార్యము 2:31, క్రీస్తు పాతాళములో విడుబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును పొంది చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు. అంటే పరలోకము, ప్రార్థన వాళ్ళ భాషలో పరలోకము, అన్యుల భాషలో మోక్ష రాజ్యము, మోక్షలోకము. మోక్షానికి వెళ్ళాలి మనం. మోక్షం లేదు అంటారు వాళ్ళు, మోక్ష రాజ్యము అంటారు. మోక్షము అంటే రక్షించబడుట అర్థం. మోక్షం అంటే సంతోషించుట. మోక్షము అంటే విడుదల. ఇంకా అంతకంటే అర్థం ఏం చెప్పాలో. అయితే మనము కూడా అనేది పరలోక రాజ్యం అంటున్నాం. అయితే పాతాళం కూడా ఉంది బైబిల్లో. పాతాళం కూడా ఉందని ఎంతమందికి తెలీదో. అలాగే చెప్తారులే, అలాగే పోతురులే, ఎప్పుడైనా చచ్చిపోవాలి ఒకరోజు, చచ్చినాక నేను చూడొచ్చానా అన్నారు కొంతమంది పిల్లలు. నేనే ప్రత్యక్షంగా ఆర్ఎంపీ డాక్టర్కి చెప్పాను, ఏమండి మీరు చేసే వైద్యం మంచిదే, డాక్టర్ పని మంచిదే, మీరు చేసే సేవలు ఉన్నాయి కదా, చాలా రకరకాల సేవలు చేస్తున్నారు మీరు. అంటే ఏంటండి, ఏదైనా మంచి సేవే కదా, చేయొచ్చు కదా అన్నాడు. నేను అన్నాను, డ్రాన్స్ ఆడి నాటకాలు ఆడితే, వాయిద్యాలు కొట్టుకుంటా డప్పులు కొట్టుకుంటా పోతే అది కూడా పండగే, అది కూడా పండగే. ఏసయ్యని కలిగిన పండగ కాదు. ఆ పండగ నిమిత్తం ఖర్చు పెట్టడం, ఆ పండగ నిమిత్తం అనేక జనాన్ని పోగు చేయటం. రాజకీయ నాయకులతో పోలీస్ స్టేషన్లతో ఉండకూడదండి. ఎస్ఐలు నీకు తెలుసు, పోలీసులు నీకు తెలుసు, వాళ్ళు జడ్జీలు తెలుసు, లాయర్లకు తెలుసు. కానీ ఏసై తెలవడు కదండి నీకు. ఏసై ఆ లాయర్తో పోలీసుతో జడ్జీలతో ఉంటాడా, ఉండడు కదా. వాళ్ళందరూ తెలుసు కాబట్టి ఎవరినైనా కేసులు పెట్టగలవు, ఎవరినైనా ఖైదులు పెట్టగలవు, మూసేయగలవు. ఇదే తెలుసు నీకు. ఈ దీనికే ఆనందిస్తున్నావు. నిజమైన దేవుడు నీకు దొరకడండి, రాజ్యానికి వెళ్ళవండి అన్నాను. అంటే ఆహాహా అలాగా అన్నాడు. ఆ తర్వాత నాకు వైద్యం చేయలేదు. ఆ డాక్టర్ గారు నాకు ఎప్పుడు ఫ్రీగా వైద్యం చేసేవాడు. ఏదన్నా చిన్న జ్వరం వచ్చినా, బలహీనత వచ్చినా, జలుబు వచ్చినా వస్తే వెళ్తే, నువ్వు దైవజనురాలు కదా, నీకు వైద్యం, డబ్బులు వద్దమ్మా, నాకు చేస్తా నేనే అని చేసేవాడు. లేదండి డబ్బులు తీసుకోవాలి, దేని పన్ను దానికి కట్టాలండి అంటే వినేవారు కాదు. నేను ఎప్పుడైతే ఇవన్నీ చేస్తున్నావు ఏసై రాజ్యం దొరకదండి అన్నాను, అప్పటి నుంచి నాకు వైద్యం చేయటం మానేశారు.
నాకు వైద్యం చెప్పిపోయినా పర్వాలేదు, నువ్వు ఏసై రాజ్యం రావాలంటే వాటన్నిటినీ విడిచిపెట్టాలి అని చెప్పి నేను వచ్చేసాను. దేవునికి స్తోత్రం. ఒక దినాన కరోనాలో చనిపోయారు. కాబట్టి ప్రత్యక్షంగా అన్నదానం, భూదానం, వస్త్రదానాలు చేసిన యేసు లేకపోతే యేసు లేని ఇల్లు, యేసు లేని హృదయం, యేసు లేని మనిషి సున్నా, జీరో. అంతే. ఒకవేళ నీకు ఆస్తి కలిగి ఉండేమో, నీకు అంతస్తులు ఉన్నాయేమో, నీకు మేడ మెద్దులు ఉన్నాయేమో, ఒకవేళ నువ్వు చదవరు ఏమో, ఒకవేళ నీకు ఉన్నతమైన జ్ఞానమేమో, నాకు తెలియదు. యేసయ్య ఎదుట యేసును కలిగి నువ్వు లేకపోతే నీ జీవితంలో చున్నా, నువ్వు జీరో. జీరో, 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 జీరో. జీరో దేనికి పనికొస్తుంది? సున్నా దేనికి పనికొస్తుంది? పనికిరాదు. కాబట్టి పనికొచ్చే అంకిలాగా ఉండాలి. లెక్కించడానికి అంకిలో కూడా సున్నా వ్యర్థం, జీరో పాయింట్. నువ్వు జీరో అంటే కనబడలేదు, ఉన్నతమైంది కాదు, విలువైన వాడవు కాదు, విలువైన దానవు కాదు అని చెప్తుంది. అప్పుడేం చేయాలి మనం? యేసయ్య ఖచ్చితంగా రాశాడు కదా, క్రీస్తు పాతాళములో విడిచిపెట్టబడలేదు. నీవు నీ ఇష్టంగా నడిచి సస్తే నువ్వు పాతాళానికి వెళ్ళాలని బైబిల్ చెప్తుంది. నీవు క్రీస్తును కలిగి నడవపోతే, పేరుకు క్రైస్తవుడవే కానీ పరలోక రాజ్యం పొందే క్రైస్తవుడు కాదు. పేరుకు ప్రార్థన పిల్లలే గుడికెళ్తున్నారు కానీ గుడిలో ఉన్న వాక్యానుసారంగా నడవట్లేదు, భయపడతలేదు, వాక్యానికి లోబడతలేదు, వాక్యానుసారంగా జీవించట్లేదు. అప్పుడు నువ్వు చచ్చేవా, పాతాళములో విడవబడతావు. పాతాళ అనగా ఎక్కడుంది అని అంటే, భూమి కింద నీళ్లున్నాయి బైబిల్ ప్రకారము, ఆ నీళ్ల సముద్రము కింద పాతాళం ఉంది, కటికి చీకటి బిలము. ఈ ఆత్మలన్నీ ఈ సముద్రం దాటి పాతాళంలోకి వెళ్ళాలి. అక్కడ నుంచి ఎక్కడికి, ఎక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. రాజాలను, భుజాలను, నిన్నెవడు తీసుకొస్తాడు పాతాళానికి వెళ్ళి? తీసుకురా. అలాగే నీ నోరు నీ ఇష్టంగా వాడుకుంటానంటే వాడుకో, స్వేచ్ఛగా జీవిస్తానంటే స్వేచ్ఛగా ఉండు. నా ఇష్టమే, నా నోరు నా ఇష్టమే, ఉనికినా నా ఇష్టమే, శనిగినా నా ఇష్టమే, వాగినా నీ ఇష్టమే. దేవుని దాసులు అంటే భయము, దేవుని దాసులు అంటే హృదయంలో దేవుని ప్రేమ. దేవుని రాజ్యము కొరకు అనుసరించాలి, తగ్గించుకోవాలి అని లేనప్పుడు దేవుని రాజ్యం నీ కొరకు సిద్ధపడి ఉండలేదు. దేవుని రాజ్యం కొరకు ఎవరు సిద్ధపడి చేస్తారు? మీకు కనపడే దైవజనుల మాట వాక్యం విని లోబడి సిద్ధపాటు అవుతే తప్ప. మరి ఇంకా రెవరెండులు వచ్చో, ఒక కోట్లు వేసుకొని వచ్చో, లేకపోతే నేను ఆకాశం నుంచి దిగానో అంటే ఎవరు నిన్ను పాతాళము నుంచి బయటికి తేలేరు. ఇది వాస్తవం. పాతాళంలోకి వెళ్ళి అక్కడ కూడా నేనేదో అది చేస్తా ఇది చేస్తా అని అంటే కుదరదు. అక్కడ నీ పైన ఒక అపవాది ఉంటాడు, లోక అధికారి ఉంటాడు, వాడు ఏలుబడిలోనూ ఉంటావు. వాడు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు వాగుతానంటే కుదరదు. అక్కడ కూడా పాతాళానికి కూడా ఒక కట్టుబడి ఉంది, వాడిష్టం వచ్చినట్టు తిప్పుతాడే కానీ నీ ఇష్ట ప్రకారంగా నడవనివ్వడు. అందుకు సిద్ధపడతావా? అందుకే సిద్ధపడు, నేనేం చేయలేను. వాక్యం చెప్తుంది, వాక్యం మాట నేను చెప్పగలుగుతున్నా. ఎవరైతే వాక్యం వింటారో వారు ధన్యులు. ఎవరు లోబడతారు? నీవు లోబడాలి. నీవు లోబడితేనే, నీకు దీన మనసు ఉంటేనే దేవుడు దొరుకుతాడు.
భూమి మీద సమయం ఉండగానే కాలం ఉండగానే ప్రభువుని వెతకండి అని ఉంది కదా. వయసు ఉన్నప్పుడు ప్రార్థన చేయమంటే చేయట్లా, రాత్రి అంతా నిద్రపోతాం మొదలుపెట్టి చక్కని మాటలు చెబుతాం బయట వాళ్ళకి కదా. మనందరూ ఎంత మంచి ప్రార్థన చేస్తున్నావు, బాగా ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడు మెళకు వస్తే అప్పుడు నీ నోట స్తుతి ఉండాలి, కూర్చొని ప్రభుకు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. బైబిల్లో ఉన్నాయి కొన్ని తావుల్లో, ఆయన సాయంత్రం అయింది పొద్దుకుంకు వేళ ఆయన కొండకు వెళ్ళాను ప్రార్థనకి అని ఉంది, ఆయన అరణ్యమునకు వెళ్ళాను అని ఉంది, ఆయన కొండ మీద మోకాళ్ళు వేసి ప్రార్థిస్తూనే ఉన్నాడని ఉంది బైబిల్లో. అరణ్యములో సాయంత్రం అయినాక ఎప్పుడు మోకాళ్ళు వేస్తున్నావు? నీ ఇష్టం వచ్చినప్పుడా, నీకు చేతనైనప్పుడా, నీకు కుదిరినప్పుడా? ఆయనకు కుదరదు అంటాడు అప్పుడు, నీకు కుదిరినప్పుడు నాకు కుదరదమ్మా అంటాడు. అప్పుడు మౌనంగా ఉండి పాతాళానికి వెళ్ళవలసిందే. వయసు ఉన్నప్పుడు లేదు కదా, వయసు ఉన్నప్పుడు ప్రభువుకు ఖర్చు అవ్వలేదు కదా, నువ్వు వయసు ఉన్నప్పుడు నీకున్న శక్తిని ఖర్చు చేయలేదు కదా. ప్రభు మెచ్చుకుంటాడా, మెచ్చుకుంటాడు అనుకుంటున్నారా? మీరు ఊహించగండి, వాక్యానుసారంగా ఊహించండి, వాక్యానుసారంగా ఆలోచించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన పిల్లలారా, మరి ఇంకేమంటున్నాడంటే ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దేవునికి స్తోత్రం. దీనికి మేమందరము సాక్షులము. ఎందరో? నేను ఒక్కదాన్నే సాక్షిన, బైబిల్లో ఉన్న శిష్యులు పేతురు, యోహాన్లు, పౌలు గారు, అలాగే భక్తులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ యేసుని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం నమ్మి ఎవరు విశ్వసిస్తారో, ఎవరు ఆయనకు లోబడతారో, ఎవరు దీన మనసు కలిగి కాడి కింద లోబడి, దైవజనుల దగ్గర లోబడినోళ్ళు ఏసై కాడి కింద లోబడి ఉంటారా? నమ్ముతున్నావా? నమ్మటమే కుదరదు. ఏసై కాడికి లోబడేవారు ధన్యులు. మేలైనా కీడైనా దేవా నీ చిత్తమేనయ్యా అనాలి. అధికారుల కిందకి వెళ్ళి దానియేలు వలసిపోయాడు. దేవునికి స్తోత్రం. దానియేలు భక్తుడు బైబిల్లో, వలస వచ్చాడు. వలసిపోయిన దానియేలు ఒక అధికారి కింద ఉద్యోగం చేసే దానియేలు. ఒక దినాన రాజుగారు భోజనం పెడితే రాజు భోజనం చేయలా? నువ్వేం కోరుకోవట్లేదా రాజు భోజనం? మేలైంది నువ్వు కోరుకోవాలి కదా. అప్పుడు భక్తులు వీళ్ళందరూ, మనందరం భక్తులు, మేలైన దాన్నే కోరుకుని రాజు భోజనం కోరుకొని రాజు టీవీగా నడుస్తా, నా ఇష్టం వచ్చినట్టు నడుస్తా, నా నోరు నా ఇష్టం, మా ఇంటిలో నా ఇష్టం, మా ఊర్లో మా ఇష్టం అని అంటున్నారే దైవ భయం లేని పిల్లలు. ఎవరి దగ్గరైనా ఒక మంచి సాక్షి ఉందా నీకు అని అడుగుతున్నాడు. వీళ్ళందరూ అంటున్నారు ఆ సిలువ వేయబడిన యేసును గురించి సాక్షులం మేము అంటున్నారు. సాక్షులము, సాక్షి ఉందా? అందుకు మేము సాక్షులం అని ఎవరైనా చెప్తారా? మన గురించి, యేసును గురించి చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఎవరైనా చనిపోయేటప్పుడు, చనిపోయే నాకు కాకుండా నా గురించి ఎవడైనా ఒక మంచి చెప్పాలంటే, నేను మంచిగా నడవాలి ప్రభా అనుకుంటున్నా, నాకు ఆరోగ్యం లేదు ఈ మధ్యకాలంలో, ఆరోగ్యం రాకముందే నాకు అనారోగ్యం వచ్చినట్టు, నేను ఇలాగున్నాను ప్రభా, రోగిలాగా ఉన్నానయ్యా, ఇలాగే ఉంటానా, మరి నాకు ఆరోగ్యం ఇస్తావా అని అడుక్కుంటున్నా నేను.
రోగిలాగా ఉన్నట్టు, రోగులతో నిలబడినట్టుగా నాకు అలాగా వచ్చింది దర్శనం. అయితే రోగిలాగా ఉంటే నీ పని చేయలేను కదా ప్రభువా, నీ పని చేయలేను కదా. రోగిలాగే ఉంటే నీకు మహిమ లేదయ్యా, నేను మంచంలో ఉంటే నీకు మహిమ లేదయ్యా. నేను ఎప్పుడైనా నిన్ను గూర్చి రెండు మాటలు చెప్పేలాగా ఉంచాయా నన్ను? నీ గూర్చిన సువార్త చెప్పటానికి యోగ్యత ఇవ్వయా. ఈ లోకంలో నేనేమి కోరుకను కదయ్యా, నాకు అక్కర్లేదు, నా ఎమ్మటి ఏమి రాదయ్యా. నేను అన్నిటినీ శాల్యూట్ చెప్పేసి ఏమీ వద్దు, ఏమీ వద్దు, దేనిని చూసినా నాకేమీ వద్దు అన్నాను. ఏసయ్యా నేను నీతో ఉంటే చాలు అన్నాను. ఒక్కసారి నమ్మరు ఆలకించు ప్రభువా అని చెప్పాను, అడిగాను ప్రభువుని. రోగుల్లో ఉంటే నీకు ప్రయోజనం ఏంటి నా వల్ల అని ఏడ్చాను. నెల రోజులు, ఒక్కరోజు కాకుండా నెల రోజులు ఏడ్చాను. ఏడితే ఏసయ్యా ఒక పాపని, ప్రాణం లేని పాపని తెచ్చారు. ఆ ప్రాణం లేని పాపకి నేను ప్రార్థన చేయవలసి ఉందేమో నాకు తెలియలేదు. నేను బాగా మంచిగా లేను, మంచంలోనే పడుకుంటున్నాను, ఏదో కొంచెం తింటూ తాగుతూ అలా పడుకుంటున్నాను. ఆ ప్రాణం లేని పాపకి తీసుకొస్తే ఎక్కడో ఊపిరి నాడి కొట్టుకుంటుంది, కానీ కంటి చూపు, చెవులు, కన్నులు, నోరు, ఏమి శ్వాస ఆడతలేదు. అట్లాంటి పాపం నా ముందుకు తెస్తే నేను లేచి లేవలేకుండా ఉండానని ముందల చెవు గిల్లాను. ఆ తర్వాత నీళ్లు పోసాను మొక్క నిండా. ఆ తర్వాత ఏసయ్యా గొప్ప భాగ్యం ఏం చేశాడంటే మెల్లిగా లేచి ఆ బిడ్డ మీద చేసి ప్రార్థన చేసే శక్తినిచ్చాడు దేవుడు. ప్రార్థన చేశాను, నేనే రోగిలాగున్నాను, రోగి మీద చెయ్యటం నాకు శక్తి లేదు కదా ప్రభు అనుకుంటా లేచి ఇంకా చెవుగిచ్చిన ఎడవల నీళ్లు పోసిన కదలిక లేదని నేను వెంటనే లేచి చేసినప్పుడు బిడ్డకి ప్రాణం పెట్టాడు దేవుడు. ఆ బిడ్డకి ప్రాణం పోసాడు దేవుడు. అప్పుడు నాలోకి శక్తి, జీవము కలిగిన శక్తిని పంపించాడు. నేను అప్పటి నుంచి మరలా లేచి కుర్చీలో కూర్చొని వాక్యం చెప్తా ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకేనే నేను ఆయనకి ఏమిచ్చి రుణము తీర్చలేను. ఈ నెలలో దేవుడు చేసిన మేలు మీతో పంచుకుంటున్నా. టీవీ ప్రేక్షకులతో, టీవీ వాక్యం వినే పిల్లలతో నేను ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నా. కనుక ఏసయ్య పాతాళములో విడువబడలేదు. ఏసయ్యతో నీవు నేను నడవాలంటే ఖచ్చితంగా కొలువులోకి వెళ్ళాలి. వైపైన తిరిగే వాళ్ళందరూ కొలువులోకి వెళ్ళేవాళ్ళు కాదు, కొలువులోకి వెళ్ళాలి. నువ్వు కాల్చబడాలి. బంగారమైనా రేకులాగా, ముద్దలాగా, చెత్తలాగా, చెక్కడంలాగా ఉంటే ఆ బంగారం ఉపయోగం లేదు. దానికి రూపం రావాలంటే కొలువులోకి వెళ్ళాలి. కంసాలి శుద్ధి చేత దెబ్బలు పడాలి. ఆ తర్వాత దానికి రూపం వచ్చినట్టుగా ఏసయ్యా మరలా శక్తిని పోసాడు నాకు, జీవం పోసాడు నాకు, తిరిగి లేపాడు. ఆయన కృపను బట్టి దేవునికి స్తోత్రము చెప్తా ఉన్నా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా.